నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం సుమన్ టీవీ ఇది సామాన్యుల అస్త్రం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త నీటిలా కిరణ్మయ్య గారు నమస్తే అమ్మా నమస్కారం జాహ్నవి అమ్మ జీవితంలో ఒక్కొక్కసారి ఏదో విలువైన వస్తువులు కోల్పోతూ ఉంటాం అది వస్తు రూపంలో కానీ మనుషుల రూపంలో కానీ ఏదైనా ఇక అది ఇంకా కోల్పోయాము అని తర్వాత బాధ ఒక ఇది ఒక ఆందోళన ఉంటూ ఉంటుంది అలాంటి సందర్భాల్లో ఏదైనా సరే విలువైన వస్తువుల్ని మనం కోల్పోయినప్పుడు అవి తిరిగి పొందాలంటే దానికి ఏమైనా మార్గం ఉంటుందంటారా అంతర్లీనంగా ఒక తాత్వికమైనటువంటి స్వరూపం కూడా చెప్పుకుందాం ముందు విలువైనటువంటి వస్తువులు కోల్పోతే మళ్ళీ తిరిగి పొందొచ్చా పొందడానికి ఏమైనా మంత్రం ఉందా వేదం ఏమైనా చెప్పిందా శాస్త్రం ఏమైనా ఇస్తుందా ఋషులు ఏమైనా మనకి సూచించారా అనే విషయాన్ని జాగ్రత్తగా కనుక మనం పట్టుకుంటే కాలము విలువైంది ఆ కాలమును వెచ్చించి దాన్ని ఏ ధన రూపంలో అయితే జీవుడు మార్చి చేసుకుంటున్నాడో అంటే కాలాన్ని వెచ్చిస్తేనేగా ఒక ఉద్యోగం చేస్తున్నావు ఆ ఉద్యోగం చేస్తేనేగా నీకు ఆ జీతం వస్తుంది ఆ జీతంతో కదా నీ జీవితాన్ని సులభంగా సౌలభ్యంగా చేసుకుంటున్నావు కనుక ఏ కాలాన్ని అయితే వెచ్చించి ఏ ఆదాయాన్ని అయితే ఏ ద్రవ్యాన్నైతే నువ్వు సంపాదిస్తున్నావో అది కోల్పోయినా కాలాన్ని కోల్పోయినట్లే లెక్క ఏ కాలాన్నైతే ఒక అమ్మాయి మీద వెచ్చించి ప్రేమ అనేటువంటి పేరుతోనూ వ్యామోహం అనే పేరుతోనూ నువ్వు ఇష్టపడుతున్నావో జీవితాల్లో ఆ అమ్మాయికి కూడా కాస్త భాగం ఇవ్వాలని కోరుకుంటున్నావో అటువంటి అమ్మాయిని కోల్పోయినా అబ్బాయిని కోల్పోయినా మనం ఇష్టపడేటువంటి వారిని మనం కోల్పోయినటువంటి సందర్భంలో అలాగే వస్తువు మనకి చాలా నచ్చి కొనుక్కున్నటువంటి వస్తువులు బంగారం కావచ్చు వెండి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇలాంటి ఆభరణాలు కోల్పోయినప్పుడు డబ్బు కోల్పోయినప్పుడు ద్రవ్యాన్నే డైరెక్ట్గా కోల్పోయినప్పుడు అలాగే మనశ్శాంతిని కోల్పోయినప్పుడు దానివల్ల అయినా సరే ఒక చిన్న క్లేశం వచ్చింది ఫ్రెండ్స్ ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది అది పెద్ద తగాదా కిందకి వెళ్ళింది మనశ్శాంతి కోల్పోయావు దేని మీద ఇంకా మనస్సు లేదు అది కూడా కోల్పోవడమే అది కూడా బాధపడమే కనుక ఇట్లా మనకి ఒక కోల్పోవడం అనేటువంటి స్థితి ఎప్పుడైతే ఏర్పడుతుందో దాన్ని మళ్ళీ తిరిగి పొందేదైతే అంటే ఇంకా మనకి దానివల్ల అనుభవించేటువంటి యోగ్యత ఉంది అనుకుంటే ప్రత్యేకమైనటువంటి మంత్రం చెప్పారు జాహ్నవి అదేంటంటే సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమ కార్తవీర్యార్జున అనేటువంటి స్వరూపాన్ని గనక మనం పట్టుకున్నట్లయితే నిజంగా ఆ ద్రవ్యము ఆభరణము కాలము మనిషో నిజంగా మనకి ఇంకా రుణం ఉంటే గనక తప్పకుండా ఆ వస్తువు మనిషో మళ్ళీ మన దగ్గరికి వస్తారు నమ్మి చేయాలి నమ్మి చేయాలి రోజు ఒక గంట సేపు కూర్చుని మనం తప్పకుండా జపం కనుక చేసుకున్నట్లయితే సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమ ఈ నామాన్ని గనక పట్టుకుంటే ఇంట్లో కూడా చూడు ఆడవాళ్ళకి మగవాళ్ళకి చాలా కామన్గా ఒక పాయింట్ ఉంటుంది ఇప్పుడే వస్తువు చోట పెడతాం అంతే అది ఇంకా సాయంకాలం ఒక రెండు రోజులు వారం రోజులైనా కనపడదు ఇప్పుడే నేను ఎక్కడో పెట్టాను అంటాం అంతే మనం చాలా మర్చిపోతూ ఉంటాం అసలు ఎక్కడ పెట్టామో కూడా మనకి స్పృహలో కేడవాళ్ళు ఆడవాళ్ళు మెయిన్గా ఇప్పుడే ఈ నగదు ఎక్కడ పెడతాం అది కనపడదు అక్కడే ఉంటుంది కానీ కనపడదు వారం నెల రోజులు ఇంకా భయపడిపోయి ఇంట్లో పోట్లాడి జరిపోయి తిట్టేసి మనం ఏడిచేసి అన్నీ అయిపోయాక ఎక్కడో దొరుకుతుంది అలా చిన్న చిన్న వస్తువుల దగ్గర నుంచి మా ఇంట్లో అయితే చివరికి రిమోట్ కంట్రోల్ టైంకి దొరకపోయినా ఈ మాత్రమే చదువుతారు మా పిల్లలు అంత అలవాటు అయిపోయింది అందరికీ కూడా ఆ సుమంతో సుమంతో శ్రీ కార్తీకవీర్యార్జున అయన మహా అనేటువంటి మంత్రాన్ని గనక చదివితే వస్తు రూపంలో ద్రవ్య రూపంలో అలాగే మనుషులు కూడా మన నుంచి అపోహలతోనూ అయిష్టంతోనూ వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కూడా మళ్ళీ మనల్ని చేరేటువంటి అవకాశం మనకుంటుంది ఉంటే కనుక ఇంకా రుణం ఉంటే కనుక ఒకవేళ రుణం కోల్పోయామనుకో ఈ మంత్రం చదివినా కూడా ఇంకా మన దగ్గరికి రాల ఈ కోల్పోవడం అనేటువంటిది మనకి ఇష్టమైనటువంటి దాన్ని కోల్పోవడం అనేటువంటిది ఎలాంటిది అంటే ఇంకా ఏ వస్తువు మీద నువ్వు వ్యామోహం పెంచుకోకు అనేటువంటి ఒక స్లోగన్ మనకి భగవంతుని నుంచి వచ్చినటువంటి మెసేజ్ దాన్ని కనుక జాగ్రత్తగా పట్టుకుంటే వైరాగ్య చింతన జీవితంలో ఎక్కువ అవుతుంది పోయిన దాన్ని ఇంకొని మళ్ళీ దాన్ని పట్టుకోవడం కోసం నువ్వు తాపత్రయపడకు ఆ పోయిన దాన్ని మళ్ళీ సంపాదించుకోవడం కోసం ఎదురైతకు ఇదొక్కటే జీవితాన్ని నీకు నేర్పించేటువంటి విధానం అందుకనే బుద్ధిజంలో ఒక కథ చెప్తూ ఉంటారు శిష్యుని ఓ రోజు ఆ ఒక ఊళ్ళో బుద్ధుడు వెళ్ళి అందరికీ ప్రవచనాలు ఇస్తూ ఉన్నారు అందులో పాపం ధనవంతుడు వచ్చాడు స్వామి నేను ఎంతో సంపాదించాను కానీ నాకు మనశ్శాంతి లేదు స్వామి మనశ్శాంతి కోసం మీరు ఏమన్నా నాకు చెప్పండి అసలు మనశ్శాంతి ఎలా వస్తుంది నాకు నేను ఎన్నో కోట్లు ఖర్చు చేయడానికి రెడీగా ఉన్నాను కానీ నాకు ఆ మనశ్శాంతి రావట్లేదంట అయితే రేపంతా కూడా నువ్వు పొద్దున్న నుంచి సాయంకాలం దాకా చాలా బిజీ పర్సన్ కనుక నాతో ఒక ఇరవై నాలుగు గంటలు ఉండడానికి కోసం సమయాన్ని కేటాయించుకో రేపు పొద్దున్నే వచ్చేసే ఆశ్రమానికి నీకు మనశ్శాంతిని అంట సరే అని ఆయన వెళ్ళిపోతాడు పొద్దున్నే వస్తాడు రాగానే ఆయన చేతులు ఇంత పెద్ద బండరాయి పడతాడు పద నాతో పట్టున్నాడు నేను కొంత దూరం తీసుకెళ్తాను నేను చెప్పిన చోటి బండరాయి పెట్టాలి అప్పటిదాకా ఎక్కడా కూడా దించడానికి అవకాశం లేదంట రకరకాల మంచి మాటలు చెప్తూ ఆయన అడవిలో నడుస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు అడవి ఎంతో బాగుంటుంది చాలా బాగుంటుంది రకరకాల గూళ్ళతో పక్షులతో కిలకిల రావాలతో జలపాతాలతో చక్కగా గుబురుగా పెరిగినటువంటి చెట్లతో రకరకాల మృగాలతో హాని చెయ్యనటువంటి మృగాలతో రకరకాల జంతువులతో ఆనందంగా ఉంటుంది అన్నీ చూపిస్తూ ఉంటాడు అన్ని మాట్లాడుతూ ఉంటాడు కథలు చెప్తూ ఉంటాడు నీ మనశ్శాంతి నువ్వు పొందడం కోసం కావాల్సిన విషయాలన్నీ చెప్తూ ఉంటాడు ఎంతో జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాడు బుద్ధుడు వెనకాల నేను ఫాలో అయిపోతూ ఉంటాడు సాయంకాలం మధ్యాహ్నం సాయంకాలం అనుకునే కన్నా మధ్యాహ్నం దాకా పొద్దున్న నాలుగింటికి ప్రయాణం చేస్తే మధ్యాహ్నం ఒంటి గంటకి ఈ రాయిని ఇక్కడ పెట్టేసి అంటాడు ఆ రాయిని అక్కడ పెట్టేసి అనగానే పెట్టేస్తాడు పెట్టేశాక ఇంతసేపు నేను చెప్పినవన్నీ విన్నావా ఏం విన్నావో చెప్పు అంటే స్వామి మీరు చెప్పేవేమీ నా మనసులోకి వెళ్ళలేదు ఈ చేతిలో ఈ బరువు ఉంది ఇది మీరు ఎప్పుడు దింపమంటారా దింపేద్దాం అనే దాని మీదే ఉంది కానీ నా మనసు అసలు నాకు మీరు చెప్పేది ఏది కూడా బుర్రలోకి వెళ్లేదు స్వామి అని అంటాడు పోనీ మనం వచ్చే రూట్లో ఎంత మంచి ప్రకృతిని చూసాను నువ్వు అవన్న చూసావు అంటే చూడడానికి టైం ఎక్కడ స్వామి బండరాయిని చూడడంతోనే సమయం అంతా అయిపోయింది నాకు నాకు చేతుల నొప్పులు బాధ తప్ప ఇప్పుడు నీకు రాయి కింద పెట్టినా కూడా నాకు సుఖం లేదు ఇవన్నీ నొప్పులు పెడుతున్నాయి నాకు కనుక ఇప్పుడు మీరు ఏం చెప్పినా నేను తీసుకోలేను చెప్తే మళ్ళీ వినడం కోసం రేపు వస్తాను అంటాడు అంటే అప్పుడు బుద్ధుడు వెంటనే అంటాడు నువ్వు ఎంత సంపాదించినా ఇంతసేపు ఇంత అందమైనటువంటి అడవిలోంచి నేను తీసుకొచ్చా ఇంత మంచి మాటలు చెప్పా నీకు ఉపయోగపడే మాటలు చెప్పా ఇవేమీ వినకుండా నీ చేతిలో ఉన్న కష్టాన్ని మీద నీ దృష్టి ఎలాగైతే ఉందో నువ్వు కోల్పోయిన దాని మీద కూడా జీవితంలో నువ్వు సంపాదించావు ఎంత సంపాదించావు ఎంత ఆనందంగా ఉండగలవనే విషయాన్ని పక్కన పెట్టేసి ఏది కోల్పోయావో దాని మీదే మనసు పెట్టావు అనుకో ఆ కోల్పోయిన వస్తువులని బండరాయితో సమానం ఇంకా నీకు ఉపయోగపడవు అని అర్థం అది ఇంకా నీకు శ్రమనే మిగులుస్తాయి అని అర్థం ఇంకా దాని మీద నీ మనస్సు ఉందనుకో నీ చుట్టుపక్కల ఉన్న అందమైన ప్రకృతిని నువ్వు గమనించలేవు సుఖాన్ని నువ్వు గమనించవు అనుభవించలేవు దాంతోపాటు అసలు మనశ్శాంతిని కోల్పోయే స్థితికి వస్తావు కనుక దేన్నేదైనా సరే అనుభవించాలి అంటే ఆనందంగా ఉండాలి అంటే మనస్సులో ఉండేటువంటి ఆందోళనలని మనశ్శాంతిని దూరం చేసేటువంటి ఆలోచనలని బండరాయిని కింద పెట్టినట్లుగా పెట్టేసేయని చెప్తాడు ఈ కథ వల్ల మనకేం తెలుస్తుంది అంటే నీ నుంచి తనంతట తానుగా దూరం అయిపోయినటువంటి ఏ మనిషిని ఏ వస్తువుని కూడా మళ్ళీ జీవితంలో కోరుకోకు అలా కోరుకోకుండా మనస్సుని అన్యమైనటువంటి విషయాల వైపు కనుక నువ్వు డైవర్ట్ చేసావు అనుకో ఇంకా అందమైన ప్రపంచాన్ని కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంకా దీనికన్నా విలువైనటువంటివి నువ్వు సంపాదించేటువంటి అవకాశం ఉంటుంది దీనికన్నా ముఖ్యమైనటువంటి ఇంకా అందమైనటువంటి మనస్సు ఉన్నటువంటి వాళ్ళు నీ సాంగత్యాన్ని పొందేటువంటి అవకాశం ఇంకొళ్ళకి ఇస్తావు కోల్పోయిన వాటిని చేజిక్కించుకోవడం నీలో ఉన్న అహంకారాన్ని శ్రమింపజేసుకోవడం లాంటిదైతే కోల్పోయిన దాన్ని వదిలేసి వైరాగ్య చింతనతో భగవంతుడు ఇచ్చేదాని వైపు కనుక నీ ప్రయాణం సాగితే ఇంతకన్నా అందమైనటువంటి ప్రపంచం నీద నీదవుతుంది కనుక కోల్పోయిన వాటి గురించి ఎక్కువ ఆలోచించకు బుద్ధుడు చెప్పినా మన సనాతన సంప్రదాయం చెప్పినా ఋషులు చెప్పినా నీకు సరిపడని నీ దగ్గర ఉండదు దాన్ని ఒక సామెతగా కూడా చెప్తారు అందనటువంటివన్నీ కూడా నల్లద్రాక్ష పళ్ళు అవి చేదుగానే ఉంటాయి పుల్లగానే ఉంటాయి కనుక వాటిని ఎక్కువ కోసం ఎక్కువగా వాటి కోసం పరితపించకు మన భ్రమల్లో అవి తీయగా ఉంటాయి కమ్మగా ఉంటాయని మన భ్రమ మన భ్రమ దూరపులు నలుపు అని కూడా ఇంకోసారి చెప్తూ ఉంటారు మనకు అందందల్లా మనకు కనపడితే బాగుందన్న మనకు కావాలనిపిస్తుంటుంది మనిషి యొక్క మనస్సు అలా ఉంటుంది కనుక ఆ మనస్సుని నియంత్రించడమే నీ జీవితంలో నీకు దూరం అయ్యే వస్తువుల ద్వారా నువ్వు నేర్చుకోవాల్సినటువంటి అసలు తత్వం అలా తెలుసుకుంటే నీ జీవితం ఎప్పుడు సుఖంగా ఉంటుంది దేన్ని అతిగా కోరుకోకు ఏది కోల్పోతే నేను బతకలేనంత స్థితిలో దేన్ని ఇష్టపడకు దే దేని పట్లైనా సరే ఆ డిస్టెన్స్ మెయింటైన్ చే మనసుతో దాన్నే వైరాగ్య చింతన అంటారు అటువంటి వైరాగ్య చింతన జీవితంలో ఉంటే ఏది మనల్ని బాధ పెట్టదు ఆ బాధ పెట్టాలని ఎవరైనా ట్రై చేసినా బాధపడనంత స్థాయిలో మనం ఉంటాం కనుక ఎప్పుడు విజయం అందే అవుతుంది అసలు ఎంత చక్కగా అంటే నిన్ను కాదని వెళ్ళిన వాళ్ళని అసలు వాళ్ళ వైపు కూడా చూడొద్దు అని చెప్పకనే చెప్పేశారు అంతే చాలా చక్కటి విషయం ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమస్తే చూశారు కదండి మనం జీవితంలో చాలా విలువైన వస్తువులు కోల్పోయామని అనుకుంటూ ఉంటాం విలువైన మనుషుల్ని కోల్పోయామని అనుకుంటూ ఉంటాం నిజానికి వాళ్ళ విలువ ఎంత అంటే మనం ఇచ్చినంతే సో ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా వాళ్ళకి నిజంగా విలువ ఇవ్వాలా అంటే అన్ని వస్తువులు కానీ మనుషులు కానీ పోయినప్పుడు ఖచ్చితంగా మనం బాధపడాలా మనం ఎప్పుడు ఆందోళనగా ఉండాలా అంటే అసలు దీని గురించి ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా సో మరో చక్కటి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తా అంతవరకు సెలవు నమస్కారం